మహాఘనుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి కాలం వేళ దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడి దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డకు లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీ కువైట్ పక్షముగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. దేవుని మహా ఉచితమైన కృపతో ఈ యొక్క లాక్డౌన్ సమయాలలో ఈ రీతిగా ప్రతిదినం మనం దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభు చక్కని అవకాశాన్ని కల్పించారు. అందును బట్టి మనం ప్రతిదినం దేవుని వాక్యాన్ని వింటూ ఆధ్యాత్మికముగా ఎదగడానికి చక్కని అవకాశం ఉంది. ఈ లాక్డౌన్ సమయములో అనేక మంది ప్రార్థన యందును వాక్యమందును చక్కగా కుటుంబపు సహవాసమందును ఎదగడానికి దేవుడు మంచి అనుకూలతను మనకు అనుగ్రహించాడు. ప్రభువునందు ప్రియులారా, మీరు కూడా ప్రతిదినం వాక్యాన్ని వింటూ అనేక మందికి దీనిని పంపిస్తూ వారిని కూడా బలపరుస్తున్నా. అందును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నా. ఎన్నో నెలలుగా ఉద్యోగాలు లేక ఏ పని చేద్దామన్నా పరిస్థితులు లేక ఇంట్లోనే ఉండి ఆర్థికంగా కొంత ఇబ్బందులు పడుతూ ఉన్నా, అలాగునే కాలాన్ని మనం నెట్టుకుంటూ వస్తున్నాం. అయితే దేవుని మహాకృప వల్ల ప్రభువు మనకి మంచి ఆరోగ్యమును ఆయుష్ను ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, మీరందరూ కూడా ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యాలు క్షేమముగా ఉన్నాయా? ఒక ప్రక్కన ఎండలు, ఒక ప్రక్కన వర్షాలు, ఒక ప్రక్కన రకరకములైనటువంటి ఈ యొక్క సమస్యలు మనలను చాలా పులార ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఏ కలవరము చెందకుండా దేవుని పైన ఆధారపడి మనము మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి. నేడు అనేక మంది బిడ్డలు ఈ లాక్డౌన్ సమయాలలో భవిష్యత్తు ఏమైపోతుందో అని భయపడి ఆత్మహత్యలు చేసుకోవడం లేక మానసికమైన ఒత్తిడికి గురి అయి మానసికముగా వారు దెబ్బతినడం, ఇలాగ ఎన్నో పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ దేవునిలో ఎదగడానికి సిద్ధపడినప్పుడు ఈ మానసిక ఒత్తిళ్లు లేక రకరకములైనటువంటి పరిస్థితులు అన్ని తొలగిపోయి సమాధానముతో దేవుడు మనలను నింపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతిదినం ఇలా లైవ్ ఇవ్వడానికి కారణమేమిటి అంటే, అనేక మంది బిడ్డలు వాక్యము లేక నశిస్తున్నారు. గనుక ఈ రీతిగా ప్రతిదినం వాక్యము అందిస్తే వారు బలపడతారు అని, అంతేకాకుండా నా మట్టుకు నేను కొందరికైనా సువార్తను ప్రకటించిన వాడను అవుతాను అని ఈ రీతిగా ప్రతిదినం లైవ్ ఇవ్వడం జరుగుతుంది. కనుక ప్రార్థించండి, ప్రతి బిడ్డ ప్రార్థన పూర్వకముగా వాక్యాన్ని వినండి. ప్రియులారా, వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మీ బైబిళ్ళు, నోట్సు, పెన్ను తీసుకొని కూర్చున్నారా? ఇక ఏ పనులు పెట్టుకోకుండా
అటు ఇటు తిరగకుండా చక్కగా ఒక చోట కూర్చోనండి. ప్రభు మిమ్మలను దీవిస్తాడు. ఈ దినం మీలో ఎవరిదైనా పుట్టినరోజైతే వారికి దైవజనునిగా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆ బిడ్డలను దేవుడు దీర్ఘాయుష్మంతులుగా చేసి నూతన వత్సరపు దయా కిరీటం ఆ బిడ్డకు దయచేయునుగాక. అలాగే వివాహపు దినం ఎవరిదైనా జరుపుకుంటే ఆ బిడ్డలకు కూడా దేవుడు ఆశీర్వాదమునిచ్చి వారి దాంపత్య జీవితాన్ని దేవుడు దీవించునుగాక. ఏ కుటుంబములోనైనా అనుకోకుండా ఏదైనా దుఃఖకరమైన కార్యము జరిగి ఉంటే దైవజనునిగా నా సంతాపాన్ని తెలియజేస్తూ ఆ కుటుంబానికి దేవుడు ఆదరణను ఓదార్పును దయచేయాలని ప్రార్థిస్తూ ఉన్నా. ప్రియులారా, నేడు మనమున్న పరిస్థితులు ఒకరిని ఒకరు బలపరుచుకుంటూ దేవునిలో ఎదగవలసిన వారమై ఉన్నాం. సేవకులారా, మీ విశ్వాసులకు ఫోన్ చేసి, అమ్మా ఎలా ఉన్నారు, బాబు ఎలా ఉన్నారు అని మీరు పలకరిస్తున్నారా? లేక ఈ దినాలలో మా విశ్వాసులు నన్ను పట్టించుకోవటం లేదు అని మీరు కృంగిపోతూ ఉన్నారా? దైవ సేవకులమైన మనం వారికి ఆత్మీయ తండ్రులం. మనకు తినడానికి ఉన్నా లేకపోయినా, మనకెన్ని సమస్యలు ఉన్నా, మనము దేవుని పైన ఆధారపడి నిండు కొండలాగా ఉండాలి. మన పిల్లలను మనము ఆదరించాలి. అంతేగాని ఈ లాక్డౌన్ సమయాలలో మనమే ఏమీ లేదు, ఇలా ఉన్నాను అలా ఉన్నాను అని బీద ఏడుపు ఏడిస్తే విశ్వాసులైన బిడ్డలు కలతపడతారు. విశ్వాసులైన బిడ్డలను ధైర్యపరచవలసిన మనమే కృంగిపోయినట్లుగా కనపడకూడదు. వారి ఎడల మనము దయగలిగి మనము బలపడుతూ వారిని బలపరచాలి. అందుకే మీ యొక్క విశ్వాసులను పలకరించండి, వారిని పరామర్శించండి. అలాగే విశ్వాసులైన బిడ్డలు కూడా మీ ఆత్మీయ తండ్రులను, మీ కొరకు కన్నీరు గార్చి ప్రార్థించే సేవకులను, మీ కొరకు వాక్యాన్ని బోధించే సేవకులను పరామర్శించి, అయ్యా మీరెలా ఉన్నారు, మీరేం తింటున్నారు ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో, మరి పిల్లలతో ఉన్నారు, ఒకవేళ అద్దె ఇంట్లో ఉంటే అద్దె ఎలా కడుతున్నారు అని చెప్పి పరామర్శించండి. మీరేదో ఇస్తారు ఇవ్వాలి అని కాదు, గాని మన మాట ఈ దినములలో అనేక మందిని ఆదరిస్తూ ఉంది. నేను కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు వారు కన్నీరు పెట్టుకుంటూ చెబుతున్నారు, అయ్యా మమ్మలను ఇలా పరామర్శించేవారు ఎవరూ కనపడటం లేదండి, మా పాస్టర్ గారు ఎవరు మాకు ఫోన్ చేయట్లేదు, మా తోటి విశ్వాసులు ఎవరు ఫోన్ చేయట్లేదు, మీరు పరిచయం అయ్యారు గనుక, మీరు మా సేవకులు కాకపోయినా పరిచయాన్ని బట్టి ఎలా ఉంటున్నారు, ఏం తింటున్నారు అని మమ్మల్ని అడుగుతున్నారు, అదే మాకు చాలు అని చెబుతా ఉన్నారు. ప్రియులారా, ఈ కడవరి దినములలో ఒకరిని ఒకరు పరామర్శించుకుందాం, ఒకరిని ఒకరు బలపరుచుకుందాం, ఒకరిని ఒకరు ధైర్యపరుచుకుందాం, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేద్దాం, ఒకరిని ఒకరు వాక్యము చేత ప్రోత్సహిద్దాం. దేవుని మహాకృప ఈ నెల ఆఖరిలో అన్ని దేశాలలో కూడా తిరిగి ఆరాధనలు ప్రారంభించున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు కనికరము చూపునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇండియా దేశములో 8వ తారీఖు నుండి ఆరాధనలు పెట్టుకోవచ్చని ప్రభుత్వం వారు ఆజ్ఞలు ఇచ్చారు. వాటికి ఏ రీతిగా కూడుకోవాలో, ఏ రీతిగా మనం నియమాలు పాటించాలో కూడా చెప్పారు. కనుక వచ్చే ఆదివారం చక్కగా అనేక మంది మందిరాలలో ఆరాధనలు చేయడానికి సిద్ధపడుతున్నారు. అయితే కొంతమంది నాయకులు ఈ నెల ఆఖరి వరకు పెట్టొద్దు, మనం ప్రత్యేకించి లాక్డౌన్ పెట్టుకుందాం అని చెప్పి చెబుతున్నటువంటి వారున్నారు. నేను ఒక మాట అడుగుతాను, ఈ నెల ఆఖరి వరకు లాక్డౌన్ ప్రకటిస్తే
కరోనా ఆగుద్ది అని నువ్వేమైనా గ్యారంటీ ఇవ్వగలవా? మరి ఇవ్వలేనప్పుడు నువ్వెందుకు ఈ మందిరాలు నెలాఖరు వరకు తీయొద్దని నువ్వు చెడు మిగతా వాళ్ళని జరుపుతావు? హైందవ మందిరాలు తెరవబడ్డాయి చక్కగా, ముస్లిమ్స్ యొక్క మసీదులు తెరవబడ్డాయి చక్కగా, వాళ్ళు చక్కగా నియమాలు పాటిస్తూ వారి వారి మత విశ్వాసాన్ని బట్టి వారు ప్రార్థన చేసుకుంటూ ఉంటే సృష్టికర్త మా దేవుడు అద్భుతాలు చేస్తాడు, స్వస్థతలు చేస్తాడు అని బల్లగుద్ది బోధించిన మీరు ఈ రోజున తెరవద్దు, ఏదైనా వస్తే మన మీదకి నింద వస్తుంది, లేదా ఏదైనా జరిగితే మన కష్టం వస్తుంది అని నువ్వు పిరికితనముతో ఉండి ఇతరులకు పిరికితనం నూరి పొయ్యొద్దు. నీకు చేతనైతే విశ్వాసం ఉంచి ఆరాధన ప్రారంభించు, లేదంటావా నోరు మూసుకుని ఇంట్లో కూర్చో, ఎవడికి సలహాలు చెప్పకు. అంతేగాని నువ్వు చెడిపోయి మిగతోళ్ళు చెడిపోద్దు, ఎందుకంటే ఇప్పటికే ఆరాధనలు ఆగిపోయి దేవుని మందిరాల్లో స్తుతి ధూపము లేక వెలవెలబోతూ ఉన్నాయి. ఎంతో మంది దైవజనులు కన్నీరు గారుస్తూ ఉన్నారు, ఎంతో మంది బిడ్డలు ప్రార్థించుకోవడానికి పులార అవకాశం లేక కృంగిపోతా ఉన్నారు. దేవుని కృపను బట్టి అవకాశం ఇస్తే అది అవకాశాన్ని ఉపయోగించుకోకుండా పనికి మాలిన మాటలు చెప్పి ప్రజలను మీరు పాడు చేయొద్దు. జాగ్రత్త సుమా, విశ్వాసము కలిగి ఉంటే ఆరాధన ప్రారంభించు. ఒకవేళ కరోనా వస్తుందా రాని, చస్తామా చావని, కరోనా వచ్చినా చస్తాం రాకపోయినా ఒకరోజు చస్తాం, దీని కొరకు భయపడవలసిన అవసరం ఏమీ లేదు. మనం పాటించవలసిన నియమాలు పాటిస్తూ మన పని మనం చేసుకుని పోవాలా? అలా ధైర్యపరచడం మానేసి సేవకులను అంటే ఈ ఆరాధనలు పెట్టొద్దు అన్న సేవకులు ఎవరంటే బాగా దేవుణ్ణి అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించి బలిసిన సేవకులు. అంతే తప్ప మోకాళ్ల మీద సంఘాన్ని కట్టి కన్నీరు గార్చి సంఘాన్ని ప్రభువురాకడికి సిద్ధపరిచి సంఘమిచ్చే ఆ కానుకతో కుటుంబాన్ని నడుపుకునే ఏ సేవకుడు ఈ మాటలు చెప్పడు. జాగ్రత్త సేవకులారా, మీ నాయకుడు చెప్పాడు, ఎవడో చెప్పాడని నువ్వు మందిరాన్ని మూసుకోవద్దు. ప్రభుత్వం అవకాశం ఇచ్చింది, దేవునిని స్తుతించండి, దేవునిని ఘనపరచండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని చిత్తమైతే కువైట్ లో కూడా ఈ నెల 21 వరకు అవకాశం ఇచ్చాడు మేము ఉన్న ప్రాంతంలో. ఆ తరువాత ఆరాధనలకు అవకాశం ఇస్తే తప్పనిసరిగా ఆరాధన జరిగించడానికి సిద్ధముగా ఉన్నా. కనుక ప్రియులారా, ఈ రాత్రి వేళకు దేవుని వాక్యాన్ని విందాం, దేవుని వాక్యాన్ని వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. బైబిల్ గ్రంథాన్ని చూడండి, ఎస్కేలు గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నా. ఎస్కేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం, మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి ఎగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలవైతివి. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ రాత్రి కాల వేళ దైవజనునిగా మీకును సంఘమునకు మధ్య నిలబడి ఉన్నా, నన్ను మరుగుపరచండి. వాక్యం వింటున్న ప్రతి వ్యక్తితో ఈ రాత్రి మీరు మాట్లాడి మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ఈ యొక్క లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డకు దైవజనునిగా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, గత రాత్రి కాల వేళ కన్యకగా ఒక బిడ్డ మారాలి అంటే ఆ బిడ్డ ఎదగాలి అని నేర్చుకున్నాం. అయితే ఏ విషయములో ఎదగాలి అంటే ఏ వ్యక్తి అయితే నశించిపోతున్నటువంటి ఆ యొక్క జీవితములో నుండి ప్రభు యొక్క మహాకృపచేత రక్షించబడ్డాడో ఆ రక్షణ విషయములో ఎదగాలి అని వాక్యం బోధిస్తుంది. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, రెండవ అధ్యాయము 1 నుండి 3 వరకు చదువుతున్నాను.
ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న యెడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి అని మాట్లాడాడు. ప్రియులారా, ఒక బిడ్డ రక్షించబడడాన్ని కొత్త జన్మ అని బైబిల్ గ్రంథం బోధిస్తుంది. అయితే మనము కొత్తగా జన్మించినటువంటి శిశువులను పోలిన వారమై మనము పొందుకున్న రక్షణలో ఎదుగు నిమిత్తం, రక్షణలో ఆ బిడ్డ ఎదగాలి అంటే రక్షణ అనగా పరిశుద్ధత గమనించాలి. రక్షణ అంటే అదేదో సేవకుడిచ్చేది కాదు, రక్షణ అంటే బాప్తిస్మము కాదు, రక్షణ అంటే అదేదో పులార ఒక కొత్త పదార్థము కాదు, రక్షణ అనగా పరిశుద్ధత. గమనించండి, యిర్మీయా గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనం, యిర్మీయా గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తూ ఉన్నప్పుడు యిర్మీయా ద్వారా దేవుడు యూదా జనాంగముతో మాట్లాడాడు. యెరూషలేమా, నీవు రక్షింపబడునట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. అనగా హృదయములో చెడుతనముంది. ఏది ఆ చెడుతనం అని అంటే మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం మనం చదువుతున్నప్పుడు మార్కు సువార్త 7:21 నందు హృదయములో ఉన్న చెడుతనం ఏమిటో, హృదయములో ఉన్న అపవిత్రత ఏమిటో, హృదయములో ఉన్న దోషమేమిటో పులారా మార్కు భక్తుడు రాశాడు. అయితే ఒక మనుషుడు రక్షింపబడాలి అంటే, అనగా పవిత్రుడవ్వాలి అంటే ఆ హృదయములో ఉన్న అపవిత్రత పూర్తిగా కడగబడితే అది రక్షణ అవుతుంది. అనగా రక్షణ అనగా పరిశుద్ధత. వాక్యం బోధిస్తుంది రక్షణలో ఎదుగు నిమిత్తం అనగా పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతలోనికి మనం ఎదగాలి. ఎంత పరిశుద్ధతలోనికి ఎదగాలి అంటే క్రీస్తు స్వరూప్యము మన యందు ఏర్పడే అంత పరిశుద్ధతలోనికి, క్రీస్తు స్వరూపం మన యందు ఏర్పడే అంత పరిశుద్ధతలోనికి మనము ఎదగాలి. అయితే అలాగున ఒక మనుషుడు రక్షణ విషయములో ఎదగాలి అని అంటే ఏం చేయాలి అన్నాడు పౌలు గారు, పేతురు గారు అంటే నిర్మలమైన పాలను మీరు అపేక్షించండి. అపేక్షించడం అనగా ఇష్టపడడం, అపేక్షించడం అనగా స్వీకరించడం, అపేక్షించడం అనగా కోరుకోవడం. అయితే పులార ఇప్పుడు మనము రక్షణ విషయములో ఎదగాలి అని అంటే రక్షణ విషయములో బలపడాలి అని అంటే రక్షణ విషయములో వృద్ధి చెందాలి అని అంటే మనము నిర్మలమైన పాలు అనబడుతున్న వాక్యాన్ని ఇష్టపడాలి, నిర్మలమైన వాక్యం అనే పాలను కోరుకోవాలి, నిర్మలమైన వాక్యం అనే పాలను త్రాగాలి. అయితే పులార నిర్మలము అనగా అర్థం స్వచ్ఛత. ఏ కలితీ లేని వాక్యం పులారు, ఏ కలితీ లేని వాక్యం నీవు తాగాలి, అపేక్షించాలి. అనగా ఏ కలితీ లేని బోధ నువ్వు వినాలి. నేటి దినములలో కల్తీ పాలు ఎక్కువైపోయాయి, అనగా కల్తీ బోధలు ఎక్కువైపోయాయి. కల్తీ బోధలతో ప్రజలు ఎదగకుండా గిట్టగట్టి నాశనమవుతా ఉన్నారు, నాశనమవుతున్నారు. మీరు ఆలోచించండి, మీరు రక్షించబడి ఎన్ని సంవత్సరాలయ్యిందో, అయితే మీరు పరిశుద్ధత విషయములో ఎదిగారా, అనగా రక్షణ విషయములో ఎదిగారా? పులారా రక్షింపబడినప్పుడు ఎలా ఉన్నామో అలా కూడా లేకుండా చివరికి కల్తీ బోధల చేత, దుర్బోధ చేత, తప్పుడు బోధల చేత ఉన్న పరిశుద్ధతను కూడా పాడు చేసుకుని భ్రష్టులైపోతూ ఉన్నారు, భ్రష్టులైపోతూ ఉన్నారు. ఈ తప్పుడు బోధలు, కల్తీ బోధలు
ఈనాడు వచ్చినవి కాదు. అవి పులారా సంఘ ప్రారంభ దినాల్లోనే ఉన్నాయి. ఉదాహరణకి ఒక మాట చెబుతాను చూడండి. ఉదాహరణకు ఒక మాటను పులారా మనం చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం. కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. ఆ విషయమై పునరా చాలా గలిబిరైపోయింది ఆనాటి సంఘం. ఎందుకో తెలుసా? రక్షణ అనేది దేవుని కృప వలన దొరుకుతుంది అని అపోస్తలుడైన పౌలు ఎఫెసి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములోను 8వ వచనములోను సెలవిచ్చాడు. ఎఫెసి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం అలాగే 8వ వచనం. అయితే పులారా కొంతమంది వారు వచ్చి వారు ఏమని బోధ చేస్తున్నారో తెలుసా? ఇదిగో మీరు కేవలం యేసు క్రీస్తు నమ్ముకుంటేనే మీరు రక్షింపబడరు, మీ పాపాన్ని ఒప్పుకుంటేనే రక్షింపబడరు, బాప్తీసు పొందితేనే రక్షింపబడరు, మీరు మోషే యొక్క ఆచార ప్రకారం సున్నతి కూడా పొందాలి అని తప్పుడు బోధ చేయడం మొదలు పెట్టారు. పులారా సున్న బాహ్య సంబంధమైన సున్నతికి ఆత్మ సంబంధమైన రక్షణకు సంబంధము లేదు. రక్షణ కృప వలన కలుగుతుంది. అయితే వాక్యములో ఇప్పుడు పులారా వాళ్ళు కలిపి చెరిపివేయడం ప్రారంభించారు. దానిలో ఆనాటి సంఘం ఎంతో కలిపిని చెందింది. అనేక మంది విశ్వాసులు పులారా జారిపోయారు, అనేక విశ్వాసులు పడిపోయారు. నేటి దినాలలో కూడా చెప్పుడు బోధలు పులారా కల్పిత బోధల వల్ల తప్పుడు బోధల వల్ల అనేక మంది నాశనమైపోతా ఉన్నారు. ఆ మధ్యన ఒకసారి నేను ఒక గృహాన్ని దర్శించాను. వాళ్ళు చక్కగా పులారా వాక్యాన్ని వినేవారు, చక్కగా బలపడేవారు, దేవుని ఎదుగుతుండేవారు. అయితే వారు ఆరాధనకి రావడం మానేసి వారు పులారా ఇంట్లోనే ఉంటుంటే వేరే ఒక సేవకుడు వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరే వాక్యం చెబుతున్నాడు. నాకు వాళ్ళు రావటం లేదు అన్న సంగతి ఆలోచించి నేను వారి గృహం దర్శిద్దామని వెళ్ళా. దేవుని మహాకృప ఏంటంటే మాకున్న సంఘాలలో, లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్లో, ఇండియాలో సంఘాలు కానీ, ఇక్కడ కోయిట్లో ఉన్న సంఘాలు కానీ, లేక ఇంకా ఎక్కడున్న విశ్వాస బిడ్డలు కానీ ఒక్కసారి వాళ్ళను నేను చూస్తే, మందిరంలోకి రావడం చూస్తే, వాళ్ళను చచ్చిపోయే వరకు మర్చిపోను. ఆ విశ్వాసి ఎక్కడ కూర్చుంటారో, ఎక్కడుంటారో, వాళ్ళు ఏంటని కంపల్సరీ గుర్తుపెట్టుకుంటా. ఒకవేళ రాకపోతే 2వ వారం అడుగుతా, పలానా విశ్వాసి రాలేదు కదా ఏమైందని మా అసిస్టెంట్ పాస్టర్ చెబుతా. ఎందుకంటే దైవజనుడుగా నా సంఘములో ఎంత మంది ఉన్నా అంతమంది విశ్వాసులు నాకు గుర్తు. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఎక్కడ కూర్చున్నా సరే వాళ్ళని గుర్తుపడతాను. మన ఒక విశ్వాసం అంటున్నారయ్యా, మా పాస్టర్ గారికి అసలు మేము గుర్తుండమండి, అసలు మేము ఎవరో మా ఆయనకి తెలియదు, చర్చికి వెళ్తాం వస్తాం అంతే అన్నాను. ఏ ఎందుకని అంటే ఆయనట ఎవరెవరు ఫస్ట్ రోల్లో కూర్చుంటారో, ఎవరెవరు ఆయనకి దశమ భాగాలు ఇస్తారో, ఎవరెవరు ఆయన ఇంటికి పిలిపించి మర్యాద చేస్తారో వాళ్ళని గుర్తెట్టుకుంటాడంట ఆయన. ఇక మిగతా వాళ్ళు ఎవరు గుర్తుండ్రట పాపం. జాగ్రత్త సుమా, సంఘ బిడ్డలు దైవ జనునికి ప్రతి విశ్వాసి గుర్తుండాలి. నీ సంఘం ఎన్ని వేల మంది ఉండని, ఎన్ని వేల మంది ఉండని, ప్రతి వ్యక్తి ఆ యొక్క సేవకుడు గుర్తుండాలా. మీకు ఒక మాట చెబుతా, యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానములో లుకా సువార్త 15వ అధ్యాయం 1వ ఉపమానములు అని చెప్పాడు. ఒక కాపరికి 100 గొర్రెలున్నాయి, ఒకటి తప్పిపోయింది, ఒక్క దాని కొరకై 99 విడిచి వెళ్ళి ఎతికాడు అన్నాడు. దాని అర్థమేమిటి అంటే ఇప్పుడు 99 ఉంది, ఒకటి లేదు అంటే ఆయన దొడ్డిలో నుండి బయటికి వెళ్ళేటప్పుడు, మేత మేసి మనలో దొడ్డిలోనికి వచ్చేటప్పుడు వాటిని లెక్క పెట్టుకుంటున్నాడు. నా గొర్రెలు ఎన్నొచ్చినాయి,
ఇందాక వెళ్ళినప్పుడు ఏం తెలియదు అని ఆ గొర్రెలను చూస్తూ ఉన్నాడు. ఏ గొర్రె తొలగిపోయిందో, ఏ గొర్రె సంగములో లేదో, ఏ గొర్రె ఇదిగో బయట కనపడలేదో ఆయన ఎరుగును. ఈనాటి సేవకులకు చాలా మందికి అసలు వాళ్ళు గుడికి వచ్చే విశ్వాసులు ఎవరో చాలా మందికి తెలియదు. అసలు చాలా మంది విశ్వాసుల కుటుంబాలు ఎక్కడుంటున్నారో కూడా తెలియదు. వాళ్ళు వాళ్ళ గృహదర్శనాలు కూడా చేయరు, ఏదో ముఖ్యమైన గృహదర్శనాలు చేస్తారంతే. సేవకులమైన మనం, మన సంఘానికి వస్తున్న బిడ్డలు ఉన్నవారు కానీ లేనివారు కానీ అందరినీ ఒకే రీతిగా చూడాలి. దైవజనుడుగా నేను ఎప్పుడు ఒక మాట చెబుతా, నువ్వు ఇంజనీరు గాని డాక్టరువు గాని కలెక్టరువు గాని నువ్వెంత గొప్పవాడివి గాని బయట మందిరానికి వచ్చేటప్పుడు బయట చెప్పులు విడిచి లోపలికి ఎలా వస్తావో, నీ యొక్క గొప్పతనం, నీ యొక్క పలుకుబడి అన్ని బయట వదిలేసి నువ్వు కూడా ఒక విశ్వాసివని వచ్చి కూర్చోవాలంతే. సేవకుడు కూడా గుడిలోకి వచ్చిన తర్వాత, ఆయన ఇంజనీర్ కదా ఆయనకి పెద్ద సీట్ వేద్దాము, ఈయన చిన్న హెల్పర్ కదా ఈయనకి చిన్న సీట్ వేద్దాం అని అనకూడదు. హెల్పర్ అయినా ఇంజనీర్ అయినా ఉన్నవాడైనా లేనివాడైనా ప్రతి వ్యక్తి దేవుని మందిరంలో ఒక్కటే దైవజనుడు. ఆ రీతిగా పక్షపాతము లేనివాడై ఉండాలి. ఒకవేళ పక్షపాతము ఉంటే అది పాపం. పక్షపాతం పాపం. వాక్యం చాలా క్లియర్గా బోధిస్తూ ఉంది. చూడండి, మీరు అవసరమైతే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము దేవుని యొక్క వాక్యాన్ని పునరా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, యాకోబు రాసినటువంటి పత్రిక చూడండి దయచేసి 2వ అధ్యాయము 9వ వచనం, మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులను తీర్చబడి పాపము చేయువారగుదురు. యాకోబు అంటాడు, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో మీరు పక్షపాతము గలవారైతే. చాలా మంది పక్షపాతం, ఇంట్లోనే పక్షపాతం ఉంటుంది. ఒక తండ్రికి 3 బిడ్డలుంటే లేకపోతే 2 బిడ్డలుంటే 2 బిడ్డల్ని ఒకరిని బాగా చూస్తాం, ఒకరిని తక్కువగా చూస్తాం. పక్షపాతం అది. బైబిల్ అంటుంది ఆ పక్షపాతం పాపం. ఆ పక్షపాతం పాపం. విశ్వాసులారా, మీ బిడ్డల్ని పక్షపాతముగా చూస్తున్నారా? పెద్దోడంటే నాకు బాగా ఇష్టమండి, మరి చిన్నోడు నువ్వు కనలేదా? ఏం చిన్నోడంటే నీకు ద్వేషం, చిన్నోడంటే నాకు బాగా ఇష్టమండి, ఏం కారణం? జాగ్రత్త, నీ బిడ్డల ఎడల నీకు పక్షపాతం ఉండకూడదు. పక్షపాతం పాపం. సంఘాలలో దైవజనుడికి ఏమిటి, ఉన్నవాళ్ళని లేనివాళ్ళని పక్షపాతం ఉండకూడదు. వాడు కానికిస్తాడని వీడివ్వడని పక్షపాతం ఉండకూడదు. ఎవడిచ్చినా దేవుని నిమిత్తం ఇస్తాడు, ఎవడివ్వలేకపోయినా పులారా వాడి బలహీనతను బట్టి వాడు ఇవ్వలేకపోవచ్చు. కానీ దైవజనుడిగా అవేమి మనసులో పెట్టుకోకూడదు. ప్రతి వ్యక్తిని ఏకరీతిగా దైవజనుడు చూడాలి. చాలా మంది జీవితాలు పక్షపాతం పురిలా. నేను ఆ విశ్వాసంతో మాట్లాడడానికి వెళ్ళాను, ఆ బిడ్డ రావట్లేదేంటని చెప్పి. ఆ బిడ్డ రావట్లేదని చెప్పి కూర్చుని మాట్లాడుతూ, ఏమా ఆరాధనకి రావటం లేదే, ఏం జరిగింది పరిస్థితి, మీకేం ఒంట్లో బాగాలేదా, లేదా ఏమైనా సమస్యల్లో ఉన్నారా ఏంటి అంటే, ఆమె నాతో ఒక మాట అంది, అయ్యారు ఇదిగో మేము మా బోధ వల్ల మోసపోయామండి, మీ బోధ గ్యారంటీ అనుకుని మీ బోధే స్వచ్ఛం అనుకుని మీ బోధ నమ్మి మేము మోసపోయాం. అంటే నేను ఆశ్చర్యపోయా, వీళ్ళకి ఏమి తప్పుడు బోధ చేశాను నేను, లేని ఎప్పుడు బోధ చేశాను నేను వీళ్ళకి, ఏం జరిగిందమ్మా అన్నా. మీరేం చెప్పారు అయ్యారు, యేసు ప్రభు వారి కాళ్ళల్లోనూ చేతులలోనూ మేకులు కొట్టారు అని మీరు బోధ చేశారు కదా, అది తప్పంటే కదా, చేతులలోనే మేకులు కొట్టారంటగా అని చెప్పింది. నీకెవరు చెప్పారన్న, పలానా అయ్యగారు మా ఇంటికి వస్తా ఉన్నాడు, ఆయన చెప్పాడు. ఆయన చెప్పకపోతే మేము ఎంత మోసపోయేవాళ్ళమండి, మీ మాటలేని కాళ్ళల్లోను చేతుల్లోను మేకులు కొట్టారని నమ్మేసేవాళ్ళం. ఆయన వచ్చాడు, మా కళ్ళు ధరిపించాడు, అందుకే మేము మందిరం మానేసామన్నాను. నేను నవ్వుకుని నేను చెప్పాను, అమ్మా ఒకసారి వాక్యం మీరే చదవండి, అది నేను చెప్పిన మాట కాదు కదా అని. వాళ్ళ చేత కాళ్ళల్లోను
చేతులలోను పొడవబడెను అన్న మాట చదివించా. ఎప్పుడైతే ఆ మాట చదివారో ఆ అమ్మాయి ముఖం పారిపోయింది. నేను చెప్పా, ఎవడో మాటలు నమ్మి వాక్యాన్ని చూడడం మానేసి ఆడి చెప్పింది కరెక్ట్ అనుకుని నువ్వు సంఘాన్ని ఎగ్గొట్టావు. పది చెప్పినోడు నీకు వాక్యం చూపించాడా అని అడిగా, ఆ చూపించలేదండి అని. మరి వాక్యం చూపించినోడు నోటి మాటతో పోతేస్తే నువ్వెలా నమ్మావు? చాలా మంది రోజున కల్తీ పాలే, కల్తీ వాక్యమే ప్రజల్ని నాశనం చేయడానికి, ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి. బైబిల్ గ్రంథములో వారు వచ్చి అంటారు, మీరు మోషే నియమ ప్రకారం సున్నతి పొందితేనే కానీ రక్షింపబడరు అన్నాడు. పిల్లారా, ఇలాంటి బోధలు చాలా ఉన్నాయి. ఒక రోజున ఎఫెసు పట్టణానికి అలెగ్జాండ్రియా వాడైనటువంటి పిల్లారా ఒక వ్యక్తి వెళ్ళాడు. ఆయన వెళ్ళి ఆయన బోధ చేశాడు. ఎలాంటి బోధ తెలుసా? తనలో తాను మండిపోతూ, తనలో తాను మండిపోతూ బోధ చేశాడు. పైగా అతడు సామాన్యుడు కాదు, లేఖనముల యందు ప్రావీణ్యుడు అని రాయబడింది. అయితే ఆయన చేసిన బోధ సంఘాలలో కొంచెం కలవరాన్ని లేపింది. ఏ బోధ చేశాడు ఆయన? చూడండి వాక్యాన్ని, అపోస్తుల కార్యముల గ్రంథము 18:21. అపోస్తుల కార్యముల గ్రంథము 18:24 నుండి చదువుతున్నాను. అలెగ్జాండ్రియా వాడైన అపొల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములయందు ప్రవీణుడునయుండి యుండెను. అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మ మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసుని గుర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడనారంభించెను. అయితే ప్రిస్కిల్ల అకుల్లాయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరీ పూర్తిగా అతనికి విషదపరిచిరి. ఆయన ఒక దైవజనుడే, లేఖనములయందు ప్రవీణుడే, కానీ అతనికి యేసు ప్రభు వారు చెప్పిన బాప్తీసం గురించి తెలవదు. యోహాను ఇచ్చిన బాప్తీసమే తెలుసు కానీ ఆయనకి యేసు ప్రభు వారి బాప్తీసాన్ని గురించి తెలవదు. ఆయనకి లేఖనాలు యేసు గురించి చెప్పాడు, బాప్తీసమేమో యోహాను చెప్పింది చేస్తున్నాడు. అప్పుడు ఆ సంఘములో ఉన్న అకుల్ల ప్రిస్కిల్ల అనబడుతున్నటువంటి వారు ఆయన్ని ఇంటికి తీసుకుని వెళ్ళి భోజనం పెట్టి మర్యాద చేసి ఆయనకు చెప్పారు, అయ్యా అది తప్పు, నువ్వు చెప్పే బోధ, అలా బోధ చేయకూడదు. యేసు ప్రభు వారి గురించి చెప్పిన నీవు యేసు ప్రభు వారు చెప్పిన బాప్తీసాన్ని గురించి చెప్పాలి. అంతేగాని నీకు యోహాను బాప్తీసం తప్ప, యోహాను బాప్తీసం తప్ప యేసు ప్రభు బాప్తీసం తెలియలేదు అని అతనికి బోధించారు. పులారా, నేడు అనేక మంది కల్తీ బోధలు, ఈ రోజున బోధలు పులారా విపరీతమైన ధోరణులు అయిపోయిని. ఎవరికి నచ్చింది వాడు బోధిస్తా ఉన్నారు. వాక్యం చూపించట్ల, వాక్య ఆధారము లేదు, వాక్యములో ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించటలేదు. కనుక ప్రజలు ఎందుకు రక్షింపబడి ఎదగటలేదు, ప్రజలు ఎందుకు రక్షింపబడి పులార బలపట్టలేదు అంటే కారణం నిర్మలమైన పాలన వాడు అపేక్షించటలేదు. కల్తీ బోధలకు అలవాటు పడ్డారు, తప్పుడు బోధలకు అలవాటు పడ్డారు, మోసకృత్యమైన బోధలకు అలవాటు పడ్డారు. పులార మనుషులను అపవాది ఈ కల్తీ బోధల వైపు తిప్పి, చెడ్డ బోధల వైపు తిప్పి వాళ్ళ రక్షణలో నుండి వాళ్ళను లాగేసి భ్రష్టుల్నిగా చేస్తా ఉన్నారు. ప్రియ సోదరుడా, సోదరి, నీ వింటున్న వాక్యం నిర్మలమైన వాక్యమేనా? ఏ కల్తీ లేకుండా, ఏ యొక్క చెడు లేకోకుండా ఉన్నది ఉన్నట్లుగా మీ దైవజనుడు బోధిస్తూ ఉన్నాడా? ఉన్నది ఉన్నట్లుగా వాక్యాన్ని పునరు వింటూ ఉన్నామా? నేటి దినములలో అనేక మంది పులార కల్తీ బోధలు చేస్తూ ఉన్నారు. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా పులారు బోధిస్తూ ఉన్నారు. అందుకనే దేవుని పిల్లలైన వారు ఎదగలేకపోతూ ఉన్నారు. మనము ప్రియులారా
బైబిల్ బోధిస్తుంది రక్షణ విషయములో ఎదగాలి, రక్షణ విషయములో ఎదగాలి. రెండవది ఏ విషయములో ఎదగాలో వాక్యాన్ని చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. జాగ్రత్తగా గమనించాలి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. అంటే మనము ప్రిలారా అన్ని విషయాలలో ఎదగాలట. అన్ని విషయాలలో అయితే ఏ విషయాల్లో ఎదగాలి అంటే, ఒకటి ప్రేమ కలిగి ఉండే విషయములు ఎదగాలి. నేటి దినములలో మొదటి ప్రేమ లేదు అని వాక్యమునందు ప్రభు హెచ్చరించాడు. చూడండి వాక్య గ్రంథాన్ని, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రభువారు ఎఫెసీ సంఘముతో మాట్లాడుతూ ఆ సంఘం మీద ఒక నేరాన్ని మోపుతూ ఉన్నాడు. ఏమనంటే, ఇదిగో నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. ఏమనగా, నీకున్న మొదటి ప్రేమను విడిచితివి. మొదటి ప్రేమ నీలో లేదు, మొదటి ప్రేమ నీలో లేదు. నిజమే, నేటి దినాలలో పిల్లారా ప్రేమలు చల్లారిపోతూ ఉన్నాయి. యేసు ప్రభువారు చెప్పిన మాట, ఆయన అన్నాడు, అక్రమము పెరుగుట వలన, అక్రమం విస్తరించుట వలన అనేకులలో ప్రేమ చల్లారిపోతూ ఉంది. ప్రేమ చల్లారిపోతూ ఉంది. నేటి దినాలలో అన్నా తమ్ముల మధ్యన ప్రేమ చల్లారిపోయింది. కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు, కోర్టులు కడుతున్నారు. ప్రేమ చల్లారిపోయింది, ప్రేమ చల్లారిపోయింది. ఈ రోజున పులారా సంఘాలలో ప్రేమ లేదు. నేను కొన్ని వార్తలు వింటున్నప్పుడు చాలా గుండె పగిలి ఏడుస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు కూడా ఒక సేవకులు పులారా నాకు ఒక మెసేజ్ పెట్టారు, అయ్యా మా కొరకు ప్రార్థించండి అని. ఏమిటి అని అంటే, ఆయన సంఘాన్ని కట్టుకున్నాడు, సంఘాన్ని బలపరుచుకున్నాడు, కొంతమంది పెద్దలను ఏర్పాటు చేశాడు, వారిని బలపరిస్తి నడిపిస్తూ ఉన్నాడు. అయితే వాళ్ళు పులారా మొట్టమొదటి చాలా ప్రేమ, మా దైవజనుడంటే మా దైవజనుడని, మా దైవజనుడు మమ్మల్ని బలపరుస్తున్నాడని, మా దైవజనుడు ద్వారా మేము యేసు ప్రభువుని తెలుసుకున్నామని అలా అన్నవాళ్ళు రాను 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 సేవకునికి విరోధి అయి, సంఘం మేమే చూసుకుంటాం, సంఘం మాదే, మేమే కట్టుకున్నాం, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి దైవజనుడిని మందిరములో నుండి నిర్దాక్షణ్యముగా బయటికి పంపించారట. ఆ దైవజనుడు అంటాడు, అయ్యా ఇదిగో 100 మంది సంఘమైతే నాతో 20 మంది బయటకు వచ్చారండి, ఆ 20 మందితో ఇదిగో ఒక ప్రక్కన ఏదో ఎక్కడో ఆరాధన పెట్టుకుంటామన్నాడు. ఏమయ్యింది అంటే, సంఘాలలో ప్రేమను చల్లారే. అనేక మంది సేవకులు ఇవాళ సంఘాలలో పులారా, అనేక మంది సేవకులు ఇవాళ సంఘాలలో పులారా కన్నీరు కారుస్తున్నారు. కారణం ఏం తెలుసా, ఏదో కుర్రవాడు, ఏదో పిల్లారా ఏమండి ఇదిగో సంఘానికి ఉపయోగపడతాడు, సంఘములో చక్కగా ఎదుగుతాడు, సంఘములో బలపడతాడు, ఇదిగో ఉపయోగపడతాడని ఆ కుర్రవాడు కొంచెం పాటలు నేర్పి, ప్రార్థన నేర్పి, అప్పుడప్పుడు వాక్యం ధ్యానించడానికి అవకాశం ఇచ్చి ఇన్ని చేస్తే ఆ కుర్రవాడు కొంచెం వాక్య జ్ఞానం వచ్చిన తర్వాత సంఘము నాకే కావాలి, నేనే దైవజనుడు ఉండాలి, లేకపోతే సంఘములో మా వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయి వేరే సంఘం పెడతారని సంఘం పెట్టేస్తున్నాడు. ఒక మాట చెబుతా సేవకుడుగా, అలా చీలిపోతున్న సేవకులారా అది వాక్యానుసారం అంటారా? దేవుని శరీరం సంఘం, దేవుని శరీరమైన సంఘాన్ని మీరు విభేదాలతో చీల్చివేయడం సబబా? నిజముగా నీకు సేవా పిలుపు ఉంటే, సేవా దర్శనం ఉంటే, సేవా సమర్పణ ఉంటే అడుగు దేవుణ్ణి, ప్రభువా
ఎవరి సేవకి వెళ్ళమంటావు, నన్ను ఎక్కడ సంఘం కట్టమంటావు, నన్ను నన్ను ఎలా వాడుకుంటావు, నా పిలిపేమిటి అని దేవుని పాదాల దగ్గర అడుగు. ఏ ఊరు చూపించాడు ఆ ఊరు వెళ్ళు, ఎక్కడ సంఘం కట్టమన్నాడు అక్కడ సంఘాన్ని కట్టు, ఎక్కడ పరిచర్యలో స్థిరపడమన్నాడు అక్కడ స్థిరపడు. అది దేవునికి మహిమ, అక్కడ ఆత్మలు రక్షించబడతాయి. అంతేగాని ఉన్న సంఘాలను చీల్చేసి నువ్వు సంఘాలు కట్టి దైవజనునికి దుఃఖాన్ని మిగిల్చి సంఘాన్ని పురారా చెడగొట్టి క్రొత్త ఆత్మలు కాకుండా రక్షింపబడిన వారినే తీసుకెళ్లి నువ్వు వాక్ చేస్తే అది వాక్యానుసారమైంది కాదు, నువ్వు దేవుని సేవకుడు కాదు, అది వాక్యానుసారమైన పద్ధతి కాదు. విశ్వాసులారా, దైవజనుడిగా మనం చేస్తున్నాం. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అలాగా సంఘాలు చీలిపోదామని మన ముఠామందరి తయారు చేస్తే అలా పోవద్దు. పోయినోడుతో పాటు మీరు కూడా శిక్ష అనుభవిస్తారు. జాగ్రత్త, సంఘం దేవుని శరీరం, సంఘం దేవుని శరీరం. ఈనాడు చాలా మంది సంఘం పెట్టేస్తా ఉన్నారు. ఎందుకు పెడుతున్నావయ్యా? సంఘం పిలుపుందా? దర్శనముందా? సమర్పణ ఉందా? పది సంఘం పెడుతున్నావు, నీ ఆత్మీయ తండ్రి వచ్చి నువ్వెక్కడ సంఘం పెడుతున్నావు అక్కడ అందరి ముందు ఇదిగో ఇక్కడ నుండి ఈ బిడ్డ సేవ చేసుకుంటాడు, ఇదిగో దైవజనుడిగా దేవుడు పిలిచాడు అని చెప్పి అందరి ముందు నిన్ను అభిషేకించి సేవకుడిగా విడిచిపెడుతున్నాడా? నీ ఆత్మీయ తండ్రితో సమాధానము లేదు నీకు? సంఘ పాస్టర్గా సంఘం కట్టేశావు నీవు, నీ ఆత్మీయ తండ్రితో సమాధానము లేని నీవు సంఘాన్ని ఎలాగ నడిపిస్తావు? ఇవాడు నువ్వు జీల్చావు, రేపు నీ సంఘాన్ని ఇంకోటి జీలుస్తాడు. ఏమి విత్తుతావో ఆ పంటకు వస్తావు. సంఘాలు చీల్చవద్దు, దైవజనులారా సంఘాలు చీల్చవద్దు. నిజముగా నీకు పిలుపుంటే ప్రార్థన చేయి, ప్రభువా ఏ ఊరు వెళ్ళమంటావు, ఏ దిక్కుకి వెళ్ళమంటావు, ఎక్కడికి వెళ్ళమంటావు అడుగు. అడుగు పులారా, సంఘాలలో నేడు, సంఘాలలో నేడు పులారా ప్రేమలు చల్లారిపోయాయి. ఏమి కారణం? సంఘాల్లో వస్తున్న కానుకను చూసా? సంఘాల్లో వస్తున్న పెత్తనాలు చూసా? సంఘాల్లో వస్తున్నటువంటి అధికారాన్ని చూసా? సంఘాలు చీలిపోవడానికి కారణం సంఘము అనేది పులారా దేవుని రాకడకు పెండ్లి కుమార్తెగా మనం సిద్ధపరచాలి. అది దైవజనుడి భుజస్కంధాల పైన ఉన్న భారం. సంఘములోకి వస్తున్న ప్రతి ఆత్మను గురించి దైవజనుడు దేవునికి లెక్క అప్పగించాలి. కానీ నేటి దినాలలో సంఘాలలో విభేదాలు, మొదటి ప్రేమలు లేవు, మొదటి ప్రేమలు లేవు. విశ్వాసులలో మొట్టమొదట్లో వచ్చినప్పుడు ఎంతెంత ప్రేమ ఉండేదో, చక్కగా విశ్వాసులు కనబడగానే ఒకరిని ఒకరు ఆడపిల్లల్ని ఆడపిల్లలు, మగపిల్లల్ని మగపిల్లలు ఆలింగనీయం చేసుకొని చక్కగా పులారా సెకండ్ ఇచ్చుకొని వందనాలు చెప్పుకొని ఎంత ప్రేమగా, ఎంత ప్రేమగా ఉండేవారు పులారా. నేడు చూస్తా ఉంటే ఒక సంఘములో విశ్వాసులే ఉండేది 100 మంది ఉంటారు, 100 మందిలో 4 గ్రూపులు, వీళ్ళు 4 రాజకీయాలు. ఈ ముఠా అంటే ఆ ముఠాకు పడదు, ఆ ముఠా అంటే ఈ ముఠాకు పడదు. ఓ ముఠా వాళ్ళారా నరకానికి పోతారు. జాగ్రత్త, సంఘములో ఐక్యత ఉండాలి, సంఘములో ఏకత్వం ఉండాలి, సంఘములో ప్రేమ ఉండాలి, సంఘములో ప్రేమ ఉండాలి. ఇవాళ సంఘాల్లో ప్రేమలు చల్లారిపోయాయి. సంఘములో మనల్ని ఎవరైనా అమ్మా ఇలా ఉండకూడదు అని అంటే ఇక ఆ అమ్మతో మాట్లాడడం. నువ్వెంత పనికి మారిన వ్యక్తివైనా, నువ్వే ఏషాలు వేసినా నువ్వు బాగున్నావు అంటే ఇక ఆ మనిషితో ఓ రాసుకుని పూసుకు తిరుగుతావు. జాగ్రత్త సుమా, తప్పును ఖండించే వారితో సావాసం చేయి, అలాగని నీతో ప్రేమగా మాట్లాడే వారితో సావాసం చేయి. నేడు ప్రేమలు చల్లారిపోయాయి. ప్రభు అంటాడు అనేకులలో అక్రమం విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోవును. ఈ రోజున భార్యాభర్తల మధ్యన ప్రేమలు లేవండి. డబ్బుంటేనే భార్యాభర్తల మధ్యన ప్రేమ, భార్యాభర్తలు చాలా మంది ధనం దగ్గర విడిపోయారు పులారా. చాలా మంది నాకు చెబుతా ఉంటారయ్యా నా భార్య నా నుండి దూరం అయిపోయిందండి, ఏం కారణం? అది సంపాదిస్తుంది, నేను ఖర్చు పెడుతున్నానని నీ చేతికి డబ్బులు ఇవ్వనంది, దానిలో అదేంటి, నేను ఇంటి యజమానుని కాదంటే నువ్వు నాకు అక్కర్లేదు, అవసరం అయితే నా బతుకు నేను పోతానని చెప్పి ఈ గల్ఫ్ వెళ్ళిన తర్వాత 4 డబ్బులు సంపాదించి దాని కళ్ళు నెత్తి మీదకి వచ్చి అది నన్ను పిల్లల్ని వదిలేసిందండి. ఇవాళ జాగ్రత్త, గల్ఫ్లో బ్రతుకుతున్న వారలారా చాలా మంది అనుకుంటున్నారు మేము గల్ఫ్లో ఉన్నాం, ఇజ్రాయెల్లో ఉన్నాం, లేదా అమెరికాలో. నువ్వెక్కడుంటే ఏంటి? ఇజ్రాయెల్ ఉంటే గొప్ప, అమెరికాలో ఉంటే గొప్ప,
కోయట్లో ఉంటే గొప్ప, నువ్వే దేశంలో ఉన్నా దేవునికి లోబడ్డం నేర్చుకోవాలా. అంతేగాని నాలుగు డబ్బులు సంపాదించానని చెప్పి భర్తను పునరా పనికిరానుడిగా చూడటం, భార్యను పనికిరానుగా చూడటం, ఎప్పుడారు అవసరమైతే నా బతుకు పడతానని చెప్పి విడిపోవడం, ప్రేమలు చల్లారిపోతున్నాయి వాళ్ళ నేటి దినాల్లో. ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయాయి. ధనాన్ని చూసుకుని ఇక నాకు ఎవరు అక్కర్లేదు అనుకునేవాడు చాలా మంది ఉన్నారు పిల్లారా. జాగ్రత్త సుమా, నేటి ప్రేమలు చల్లారిపోయాయి. పిల్లల మధ్యన ప్రేమలు చల్లారిపోయాయి. పిల్లలు కూడా తల్లిదండ్రులు అనుకున్నవన్నీ కొనిస్తేనే వాళ్ళను ప్రేమించడం, లేకపోతే నన్నెందుకు అన్నాం అంటాడు ఈ బుద్ధి లేనోడు. నిన్ను అడిగ్గా అనేటప్పుడు చాలా మంది మొదటి ప్రేమ లేదు, సంఘాలలో మొదటి ప్రేమ లేదు, కుటుంబాలలో మొదటి ప్రేమ లేదు. కారణం, ప్రేమ చల్లారిపోవడానికి అక్రమము విస్తరించింది. మనం పులారా ప్రేమ విషయములో ఎదగాలి, జాగ్రత్త సుమా. నేను సేవకు వచ్చినప్పుడు ఎవ్వరూ నాకు తోడు లేరు, ఏకాకిని. అయితే నన్ను ఆ భీమవరం చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలలో కొంతమంది చాలా ప్రేమించి నన్ను బలపరిచారు. కొరపాడులు బూసి ప్రసాదు, లంకపల్లి ప్రసాదు, సుధాకర్, యమునాపల్లిలో సంపత్రావు, తాడేరులో కుటుంబరావు గారు, బాబురావు కుటుంబం, అలాగున ఇటు వస్తే కోడవల్లిలో కొంతమంది మాస్టర్ గారి కుటుంబం, సంజీవరావు గారి కుటుంబం, బాబుల కుటుంబం, ఇలాగున కోడవల్లిలో కృపానందం గారి కుటుంబం, ఇలాగున కొంతమంది బిడ్డలు, అలాగునే కొవ్వాడ అన్నవరం వస్తే పులారా ఏడి అన్నవరములో లైసర్ రింగారు, నిహమి గారి కుటుంబం, ఇలాగ ఎన్నో కుటుంబాలు చిన్న మేరం వైపు వెళితే రాజు మైక్సెట్ రాజు కుటుంబం, కోపేలు వెళ్తే భూషణ కుటుంబం, బొండాడి వెళ్తే సామ్యాలు గారు, కిరీందర వారి కుటుంబాలు, ఎన్నో కుటుంబాలు నన్ను బలపరిచాయి. ఒంటరిగా ఉన్నప్పుడు చిన్న సేవ, నేనేం తింటున్నానో లేదో తెలుసుకుని వారే పులారా సామాగ్రి తీసుకొచ్చి ఇంటికి అడిగించి నన్ను బలపరిచేవారు. అయితే ఈ రోజున దేవుడు నన్ను ఈ స్థితిలో వాడుకుంటున్నాడు కదని చెప్పి ఏనాడు వాళ్ళను మర్చిపోరా. ఇప్పటికి కూడా నేను ఇండియా వెళితే వాళ్ళతో మాట్లాడతా, వాళ్ళ పిల్లలతో మాట్లాడతా. ఒక్కొక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఏం వండితే అది నేను వెళ్తానని చెప్పను. వాళ్ళు వెంటో నేను వస్తున్నానంటే ఏదైనా మంచిగా వండొచ్చు, ఏం చెప్పుకోకుండా వెళ్ళి ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఏమండారో దాన్ని అడిగి పెట్టించుకుని తింటా. వాళ్ళు అంటారు నువ్వెంత పెద్ద సేవకుడు అయినా ఇంకా మా ఇంటికి వచ్చి తింటావేంటంటారు. నేను అంటాను ఎంత పెద్ద సేవకుడైనా నన్ను ప్రేమించి బలపరిచింది మీరే. ప్రేమ చల్లారకూడదు. ధనం పెరిగిందని చాలా మంది సొంతోడితో మాట్లాడరు, ధనం పెరిగిందని పక్కనోడితో మాట్లాడరు, ధనం పెరిగిందని బంధువులతో మాట్లాడరు. నీ ధనం ఒక రోజున నాశనమగుద్ది. ధనము ముఖ్యము కాదు, నీకు ధనం పెరిగితే పెరగని, నీకు పేరు పెరిగితే పెరగని, నువ్వు అన్నింటిలో పులారు పెరిగితే పెరగని. ఏది పెరిగినా ప్రేమ చల్లారకూడదు. నేటి దినాల్లో ఎంతో మంది జీవితాల్లో ప్రేమలు చల్లారిపోయాయి. వాళ్ళు చెబుతారు అయ్యా మొట్టమొదటి దినాల్లో వాళ్ళని ఎంత ప్రేమించామండి, ఇప్పుడు వాళ్ళు మాకు గాయాన్ని మిగిల్చారు, మేము ఈ స్థితిలో ఉన్నామని తెలుసు కూడా కనీసం ఈ రోడ్డు ఉంటే పెడతారు, పలకరించను కూడా పలకరించరండి. విశ్వాసులారా ఇది తగిన పద్ధతి కాదు. దేవుని పిల్లలముగా ఒకవేళ వాళ్ళు మన ఎడల ఏదైనా పొరపాటు చేసినా క్షమించగలిగిన హృదయంతో వాళ్ళని క్షమించి వాళ్ళని ప్రేమించడం నేర్చుకోవాలి. వాక్యం బోధిస్తూ ఉంది దేనిలో ఎదగాలి అంటే ప్రేమలో ఎదగాలి. రెండవది సత్యము చెప్పే విషయంలో ఎదగాలట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా అబద్ధమాడుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పే విషయములో ఎదగాలి, సత్యము చెప్పే విషయములో పులార ఎదగాలి. ఈ రోజున చాలా మంది పేరుకి విశ్వాసులే కానీ సస్తే నిజం చెప్పరు. వాళ్ళు పేరు విశ్వాసులే, గుడిలోకి వస్తే ఎంతెంత ప్రార్థన చేస్తారో,
గుడిలోకొస్తే ఎంతెంత కన్నీరు గారుస్తారో, గుడిలోకొస్తే వీళ్ళు చూస్తే పరలోకం వెళ్ళే మొట్టమొదటి బ్యాచ్ వీళ్ళేనేమో అనిపిస్తుంది పులారా. ఏమిటి పరలోకం వెళ్ళగానే ఏమిటి వీళ్ళే మొట్టమొదటి ఆరాధన చేస్తారేమో అనిపిస్తుంది. వాళ్ళ వాతావరణం అలా ఉంటుంది. కానీ నోరు తెరిస్తే చాలు అబద్ధాలే. బలిపీఠం మీద కూడా పాస్టర్లే అబద్ధాలాడే పరిహిమానోళ్ళు ఉన్నారు. జాగ్రత్త, వాక్యం బోధిస్తుంది సత్యము చెప్పే విషయములు ఎదగాలి. సత్యము చెప్పే విషయములు ఎదగాలి. చాలా మంది వేషధారణలో ఎదుగుతున్నారంతే. అందుకనే మన కుటుంబంలో ఎవ్వరూ రక్షణ పొందట్లేదు. ఒకసారి ఒక దైవజనుడు ఒక విశ్వాసిని చూసి, ఈమె మంచి ప్రార్థనా పరురాలు కదా, ఈమె ఒక్కతే వసతి ఎప్పుడు వచ్చిన గుడికి, వీళ్ళ ఆయన కూడా వస్తే కుటుంబం అంతా వస్తే బాగుంటుంది కదా, వాళ్ళ ఆయనతో ఒకసారి మాట్లాడాలి కనపడితే అనుకున్నాడు. అనుకున్నాడు కానీ కుదరలేదు. ఒకరోజు అనుకోకుండా ఆయన మార్కెట్కి వెళ్ళాడు. మార్కెట్కి వెళితే అనుకున్నట్టు అనుకోని రీతిగా ఈమె భర్త కనపడ్డాడు. పాస్టర్ గారు గుర్తుపట్టి, అయ్యా నువ్వు ఫలానా వ్యక్తివు కదా అంటే, అవునండి అన్నాడు. నువ్వు ఫలానా వ్యక్తి భర్తవు కదంటే, అవునండి అంటే, మీరెవరు అంటే, నీ భార్య చర్చికి వస్తున్న పాస్టర్ గారు నేనేనండి అంటే, సరే పాస్టర్ కదా అని చెప్పి, సరే బాబు నమస్తే అన్నాడు. అయితే ఈ పాస్టర్ గారు అన్నాడు, బాబు నీ భార్య ఎంత భక్తిమంతురాలయ్యా, 10 గంటలకు ప్రార్థన వస్తే, ప్రార్థన అంటే 9:30కి వచ్చేసింది, చర్చ్ అంతా ఊడుస్తుంది, పాస్టర్ గారికి సహాయం చేస్తుంది, పాటలు ఎంత బాగా పాడుద్దయ్యా, ఎంత కన్నీటి ప్రార్థన చేస్తాయా, భక్తి అంటే ఎంత భక్తి, దేవుడు నీకు ఎంత భక్తి కలిగిన భార్యనిచ్చాడయ్యా, మరి అంత భక్తి కలిగిన భార్యను దేవుడిస్తే నువ్వేనాడు గుడుకు రావేంటి బాబు, నువ్వు కూడా గుడుకు వస్తే మీ ఇద్దరు కలిసి దేవుడు ఎగితే కుటుంబానికి దీవెన కదా అని చెప్పాడు. ఈ వ్యక్తి పాస్టర్ గారిని పై అంక కిందంక చూసి, నా భార్య గుడికొస్తున్న పాస్టర్ నువ్వేనా అని అడిగాడు. నేనే అంటే, నా భార్య గుడికొస్తున్న పాస్టర్ నువ్వే అయితే నేను చచ్చే వరకు నీ గుడిగానన్నాడు. ఈ పాస్టర్ గారి గుండెల్లో రాయడిపోయింది. ఇదేమిరా నాయన, ఏదో గుడికొస్తాడు కదా అని మంచి మాటలు ఏం చెబితే, నా భార్య గుడికొత్తన పాస్టర్ నువ్వైతే నేను గుడికి రానన్నాడు అని చెప్పి, ఏం బాబా నేనేం తప్పు చేశాను, ఏంటి సంగతి అంటే, నువ్వు తప్పు చేయకపోవడం ఏంటి, నేను ఇవాళ అసలు గుడికి రాకపోవడం కారణం ఏంటో తెలుసా, అసలు దేవుడు అంటే నమ్మకమే పోయింది నాకు, కారణం ఏంటో తెలుసా అంటే, ఏం బాబు అంటే ఆయన చెప్పాడు, నా భార్య భక్తిమంతురాలు, నా భార్య ఏదో పెద్ద భక్తిరాలు, నా భార్య ప్రార్థన చేస్తుంది, ఏదో పాటలు పాడుతు అన్నావుగా దాని వాళ్ళకం ఇంటికి వచ్చి చూడు నువ్వు, మా ఇంటి మా పేటలో మా వీధిలో దాంతో దానితో ఒక్కడ మాట్లాడితే నన్ను అడుగు, దానంత గయ్యం లేదని చెప్పాడు. ఈ పాస్టర్ గారు ఆశ్చర్యపోయాడు. ఇదేంటి గుళ్ళోకి వస్తే ఎంత భక్తిగా ఉంటుంది ఆ అమ్మాయి, ఎంత చక్కగా నెమ్మదిగా ఉంటుంది, మరి ఎలా చెప్పాడు ఏంటి భర్త అని చెప్పి ఆలోచన చేశాడు. ఆలోచన చేసి పిల్లారా ఏంటి ఒక రోజున ఏంటి ఈమెను గమనించాడు. ఈమెను గమనించి గుళ్ళోకి వచ్చింది. ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రార్థన చేయించుకోవడానికి వస్తే దైవజనుడు అన్నాడమ్మా నువ్వు కాస్త ఆగు, నేను నీతో మాట్లాడాలన్నాడు. సరే అని చెప్పి ఆగింది. ఆఖరిలో ఆమెతో మాట్లాడుతూ, నువ్వుంటే వెచ్చగానైనా ఉండు, లేదా చల్లగానుండు, ఇంటి కాడ ఒక రకంగా ఇక్కడ ఒక రకంగా, నువ్వు ఉండొద్దు వేషధారణ భక్తి దేవునికి అసహ్యమన్నాడు. ఆ మాటలు గుచ్చుకున్నాయి అమ్మాయికి. గుచ్చుకోగానే, ఏ మీ గుడేంటి వేరే గుళ్ళేదా, నా జీవితం నీకెందుకు అనలేదు. కానీ ఆ గుండెల్లో గుచ్చుకున్న మాటను బట్టి పశ్చాత్తాపడుతూ, అయ్యో నా వేషధారణ దైవజనుడికి తెలిసిందే, నా వేషధారణ దేవుడు చూస్తున్నాడు, ఇంతకాలం నేను ఇలాగే ఉంటున్నాను కదా అని చెప్పి పిల్లారా కన్నీరు గారుస్తూ ఇంటికెళ్ళి ఇంటికాడ ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటుంది. భర్త అప్పుడే పొలాన్ని చూచాడు. కర్ర అలా గోడకు బూటెట్టి తొట్టుకాడికి వెళ్ళి కాలు కడుక్కుని వచ్చి భోంచేద్దామని చెప్పి పిల్లారా ఆయన ఏంటి కాలు కడుక్కుంటుంటే ఆ గోడకు బోటెట్టిన కర్ర నెమ్మదిగా జారి అక్కడ బలుపు ఉంటే బలుపు మీద పడి పగిలిపోయింది. పగిలిపోయేలకి ఈయన కాలు కడుక్కుంటూ కడుక్కుంటూ గబుక్కుని చూస్తే బలు పగిలిపోయింది. అనుకున్నాడు ఇవాళ బలు పగిలిపోయింది, అది ఇంట్లోనే ఉంది, ఇక దెబ్బలాటకు వచ్చేస్తుంది, నేను చూస్తే ఆకలితో ఉన్నాను, ఇవాళకి అయిపోయింది నా పరిస్థితి అనుకున్నాడు. అలాగే చూస్తా ఉన్నాడు. ఈ శబ్దానికి ఇంట్లో నుండి భార్య లేచి వచ్చి ఆ బలుపును చూసింది. బలుపును చూసి భర్త వైపు ఉంది, సర్లేండి పగిలితే పగిలిందిలే, వేరే బలుపు తెచ్చుకుందాంలే, మీరేం బాధపడక అంది. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో భర్తకు అర్థం కావాలా, ఇది నా మా భార్యనా,
ఇది మాయావుడేనా, నేనేమైనా పొరుగోడింటికొచ్చానా, ఇది ఇలా మారిపోయిందేంటి, ఎప్పుడు నోరేసు పడిపోయేది, ఇది ఇలాగైపోయిందేంటి అని చెప్పినారు. ఆశ్చర్యపడిపోయి ఇది కాని గుడి మారి వేరే గుడికని వెళితే ఆ పాస్టర్ గారు ఏమైనా దీనికి బుద్ధి చెప్పాడా, లేకపోతే ఆ పాస్టర్ ఆ చర్చికి వెళుతుంటే ఆ పాస్టర్ లేకుండా వేరే పాస్టర్ గారు మారి వాక్యం చెప్పి ఇదిగో దిద్దాడా, అసలు ఇది ఏ గుడికి వెళ్తుందో ఆ పాస్టర్ కూడా చూద్దామని చెప్పి ఒక ఆదివారం నాడు భార్య గుడికి వెళ్తే భార్యకి తెలకోకుండా నెమ్మదిగా పురారు వెనకాల వెళ్ళాడు. ఆ భార్య ముందే కూర్చుంది, వెనకాల నేను కూర్చున్నాడు. ఆ మొట్టమొదటికెళ్ళి గుడికే వెళ్ళింది, అయితే గుడి మారలేదు అనుకుంది. అయితే సేవకుడు ఏమైనా మారాడని చూస్తే సేవకుడు కూడా మారలేదు. ఆయనే వచ్చాడు, వాక్యం బోధించాడు. అప్పుడు అనుకున్నాడు, గుడి మారాలా, సేవకుడు మారలా, కానీ నా భార్య హృదయం మారింది. అందుకే నేటి నుండి నేను కూడా ప్రార్థనకి వెళ్ళాలని అప్పటి నుంచి భార్య మీద ఉన్న ద్వేషం పోయింది, భార్య మీద ఉన్న కోపం పోయింది, ప్రేమ చూపుతూ ఇద్దరు కలిసి మందిరానికి రావడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. పులారా, నేటి దినాలలో వేషధారణ ఎక్కువైపోయింది. వేషధారణ సత్యము చెప్పట్ల సేవకులు కూడా చూడండి, స్టేజ్ మీద ఎక్కితే బోధ అంతా కూడా బోగస్ అయిపోయింది. వాళ్ళ ఏమండి పులారా, అబద్ధాల బోధ అయిపోయింది. వాళ్ళ ఎంత దారుణమైనటువంటి బోధలు అయిపోయినాయి అంటే పులారా, చెప్పలేనటువంటి పరిస్థితులు అయిపోయాయి. కనుక బైబిల్ అంటుంది, మనం ప్రేమలో ఎదుగు నిమిత్తం, సత్యములో ఎదుగు నిమిత్తం క్రీస్తు వలె ఉండుట కొరకై, క్రీస్తు వలె ఉండుట కొరకై మనం అన్ని విషయములలో ఎదుగుదము అంటాడు పౌలు భక్తుడు. పిల్లారా, దేవుని పిల్లలమైన మనం రక్షింపబడి అలాగే గిట్ట కట్టిపోకూడదు, రక్షింపబడి అక్కడే ఆగిపోకూడదు. రక్షణ పొందిన మనం రక్షణ విషయములో ఎదుగుతూ పులారా పెద్ద దానమై కన్యకగా మార్చబడాలి. అయితే ఎప్పుడైతే కన్యకగా మారతావో అప్పుడు పులారా నిన్ను చూసి ఆయన ఇష్టపడతాడు. ఎప్పుడైతే ఇష్టపడతాడో నిశ్చితార్థం చేసుకుంటాడు. ఎప్పుడైతే నిశ్చితార్థం జరుగుతుందో ప్రధానం జరుగుతుంది. ఎప్పుడైతే ప్రధానం జరుగుతుందో పెండ్లి భార్యగా సిద్ధపడతావు. ఎప్పుడైతే నువ్వు సిద్ధపడతావో పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు ఎత్తబడతావు. అంతేగాని పులారా, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లుగా, రక్షించబడిన మొదటి దినాల్లో ఉన్నట్లుగానే నువ్వు అక్కడే ఉంటే నీ ఆత్మీయ జీవితం ఎదగకపోతే, నీ ఆత్మీయ జీవితం బలపరచబడకపోతే, నీ ఆత్మీయ జీవితంలో పులారా నువ్వు అభివృద్ధి చెందకపోతే కన్యకగా పనికిరావు. ఈ రాత్రి వేళ మన ఆత్మీయ జీవితంలో ఎదిగామా లేదా ఆలోచించండి. మొట్టమొదటి దినాల్లో నీ భక్తి ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది? మొదటి దినాల్లో నీ ప్రార్థన ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది? మొదటి దినాల్లో పులారా నీ పరిశుద్ధత ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది? గమనించాలి, చాలా మంది ఆత్మీయ జీవితాలు ఎదగడానికి బదులు పూర్తిగా భ్రష్టత్వం అయిపోయినాయి. ఎందుకో తెలుసా? మొట్టమొదటి దినాల్లో ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు భయం ఉండేది, అయ్యో జాగ్రత్త ఉండేది, నోరు కాసుకునేవారు. కానీ రాను రాను సీనియారిటీ పెరిగిన తర్వాత పులారా భయం పోయింది, నోరు కాసుకోవడం మానేశారు. చివరాఖరికి మొదటి స్థితి కన్నా భయంకరమైనటువంటి దుష్ట స్థితిలోనికి దిగజారిపోయారు. పులారా, దేవుని పిల్లలుగా మనం ఎదగాలి కానీ, దేవుని పిల్లలుగా మనం అభివృద్ధి చెందాలి కానీ, మనము పులారా జీవితములు నాశన స్థితిలోనికి దిగజారిపోకూడదు. మనం ఎదిగి ఫలించి పెండ్లి కుమార్తెగా సిద్ధపడదాం. అలాంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా, నీ అత్యంతమైన కృపను బట్టి ఈ రాత్రి కాల వేళ లేఖనముల ద్వారా నాతో మాతో ప్రభువా మీరు మాట్లాడినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. విత్తబడిన వాక్యం నీరు గట్టి ఫలింపు దయచేయండి. నాయన వింటున్న ప్రతి బిడ్డను నాయన మీరు దర్శించండి, ఎలా ఎదగాలో ఎలా బలపడాలో నేర్పించండి ప్రభువా. అయ్యా, రక్షించబడిన మేము అలాగే మరుగుజ్జుగా ఆగిపోవడం కాదు గాని నాయన కన్యకవలే ఎదుగునట్లు కృపాక్షేమము దయచేయండి. ఈ రాత్రి వేళ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. వారి కుటుంబాలలో
నెమ్మదిని శాంతిని సమాధానము దయచేయండి. ఇరుకుల చేత ఇబ్బందుల చేత నశించిపోతున్న ప్రతి బిడ్డను మీరు బలపరచండి ప్రభువా. విరక్త ప్రోక్షణ ప్రోక్షించండి. ప్రతి దినం ఈ వాక్యము చేత మమ్మల్ని బలపరుస్తూ ఆదరిస్తున్న మీ అపారమైనటువంటి ప్రేమకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమే. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడే యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమే ఆమే. ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రికాల వేళ దేవుని మహాకృప వల్ల మనమందరం వాక్యాన్ని వినడానికి ప్రభు చక్కని కృప అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. అలాగే ఈ లైవ్ ద్వారా ఆయా దేశాలలో ఉండి వాక్యాన్ని విన్నటువంటి ప్రతి బిడ్డకు నా హృదయపూర్వక వందనాలు. ప్రతి దినము కూడా మీరెంతో ప్రార్థిస్తూ ఉన్నారు, అలాగనే మీ కొరకు దైవజనుడిగా నేను కూడా నా ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. దేవుని చిత్తాన్ని బట్టి మరలా తిరిగి రేపు రాత్రి 8 గంటలకు వాక్యానికి సిద్ధపడదాం. ప్రభు అప్పటి వరకు మనను కాచి సంరక్షించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.